పొద్దుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిల. గుణకు చెడ్డ పేరు రాకూడదు. ఎలా అయినా పేషెంట్ సేవ్ చేయాలి, ఎలా బ్రతికించాలి, ఎలాంటి ప్రమాదం జరగకూడదు, క్షేమంగా ఇంటికి పంపించాలి. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? అమ్మా మీకేం తెలీదు, కాసేపు ఆగండి. ఏం చేస్తున్నారు? ఆయనకు విసిరండి గాలు చెల. ఇది చెప్పండి. సమయానికి దేవతల వచ్చి కాపాడేవమ్మా. మీ ఆరాటం తప్పనే తన్ను బ్రతికించింది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవమ్మా. ప్రాణాలు నిలబెట్టిన నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడమ్మా. కాస్త అయితే ప్రాణాలు పోయేవి. నీ హస్తవాస మంచిది, అందుకే ఊపిరి పీల్చుకున్నాడు. నాకు తెలిసింది నేను చేశాను. తను బ్రీత్ తీసుకున్నాడు. నెక్స్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ముందు మీరు టేస్ట్ చేసి చెప్పండి రా. మేమా? ఎందుకంత భయపడుతున్నావు? నేనే మరీ అంత దారుణంగా చేయంలే. నలభీముల్లా కాకపోయినా కాస్త బెటర్గానే వంట చేస్తా. ఎస్ ఎస్, అప్పుడప్పుడు డాడీ వంట చేయడం నాకు కాస్త గుర్తుంది. నేను టేస్ట్ చేస్తాలే డాడీ. నీ సర్టిఫికెట్లేమీ అవసరం లేదు, నేనేదో సరదాగా అన్నా. టేస్ట్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. సూపర్ డాడీ, ఎక్సలెంట్ గా ఉంది. నల్ల భీముల్ని మించిపోయారు. ఏంటి డాడీ నైస్ చేయడానికి మాట్లాడుతున్నావు? నువ్వు నల్ల భీముల్ని ఎప్పుడు చూసావే? ఏదో డాడీ అలా అన్నారని నేను కంపారిటివ్ గా అన్నా. నువ్వెందుకు అంతలోనే తీసి పారేస్తావు? నిజంగా బాగుంది. డెఫినెట్గా నా ఫ్రెండ్ మెచ్చుకుని తీరాల్సిందే. ఎంత మురిసిపోతూ మురిపాలు పంచుకుంటున్నారు. ఈ సంతోషాలు మీకు శాశ్వతం కానివ్వను. మీ ఆనందాల్లో నిప్పులు కుమ్మరించకపోతే నేను శక్తినే కాదు. సత్యం. హలో, అవునా? అలాగా, వెరీ గుడ్. నువ్వు ఉండు. తమ్ముడు, తమ్ముడు,
తమ్ముడు. ఏమైందక్క, ఎందుకలా అరుస్తున్నావు? మన హాస్పిటల్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో ఉండే యోగా టీచర్ ఎవరో ఫస్ట్ ఎయిడ్ చేసిందట. పేషెంట్ కాస్త ఊపిరి తీసుకున్నాడట, కండిషన్ అయితే ఓకే. అత్త ఇంత పాజిటివ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే దీని వెనకాల ఏదో ఉంటుంది. నవ్వు కుకురా, నెస్ట్ది కూడా విను. ఎరా, నాకు తెలియక అడుగుతాను, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, కానీ వీళ్ల పని వాళ్ళు వాళ్ల పని వీళ్ళు చేయకూడదు కదా. ఏదో ఎక్కడో కాలికి దెబ్బ తగిలిందంటే వెంటనే అంత పసుపు రాస్తాం, ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు. గోర్చుట్టయితే నిమ్మకాయ తొడగచ్చు. చిన్న చిన్న వాటికి చిన్న చిన్న చిట్కాలు ఓకే. అక్కడ పేషెంట్కి వచ్చింది హార్ట్ అటాక్. అదెంత ప్రమాదం నీకు తెలుసు కదా. ఆ యోగా టీచర్ ఏదో చిట్కా వైద్యం చేస్తే గాలి పీల్చుకోవచ్చు, కానీ అది శాశ్వతంగా ప్రాబ్లంని సాల్వ్ చేయదు కదా. అయినా ఎక్కడో ఎవరూ లేని చోట తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటివి చెయ్యాలి, కానీ హాస్పిటల్లో, అందులో నీ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ ఏంట్రా? ఇక అదేనా ట్రీట్మెంట్? ప్రస్తుతానికి ఆవు అనొచ్చు, ఆ తర్వాత హరి అంటే. పేషెంట్ తేరుకోవచ్చు, కానీ ప్రాబ్లం సాల్వ్ అయిపోదు కదా. చేసిన పని మంచిదే, ఒకవేళ తన ప్రయత్నం ఫలించకుండా ఊపిరి పీల్చుకోకపోతే ఆ గుండె ఆగిపోయి ఉంటే ఎవరు బ్లేమ్ అవుతారా, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సరే, ఎలా అని కేకలు వేస్తే డ్యూటీ డాక్టర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు కదా. పోనీ, నీకు ఇన్ఫామ్ చేస్తే క్షణాల్లో అక్కడుండేవాడివి కదా. ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజులు యోగాలు చేసే ఆవిడ అంత ధైర్యం చేయడం ఏంట్రా? ఏదో కాస్త తేరుకోబట్టి సరిపోయింది, లేకపోతే పెట్టే బేడ సర్దుకొని మళ్ళీ వైజాగ్ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఎమ్మెల్యే ముందు, ఎమ్మెల్యే ముందు పబ్లిక్ లో ఏం సమాధానం చెప్పేవాడివిరా? ఇవాళ రేపు ఇంత జరిగితే అంతా అని మీడియాలో ప్రచారాలు చేసేస్తుంటారు. అర్హత లేని వాళ్ళు అలాంటి ప్రయోగాలు చేయడమేంటి? జరగరాంది, ఏదైనా జరిగితే అది హాస్పిటల్లో జరిగితే నువ్వు మళ్ళీ తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుందా? ఎవరికి ఏ దెయ్యం పట్టిందో దాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. శక్తిని కదా, కప్పుకోబోతున్న పొరలు ఎలా తొలగించాలో నాకు తెలుసు. అందులో నేను ఎక్స్పర్ట్ని. చూస్తూ అర్థం చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. మించి వస్తే ఎవరిని ఏం చెయ్యాలో, ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు గాని అక్కడ ఉండి ఉండకపోతే మా అన్నయ్య మాకు దక్కుండే ఛాన్స్ ఉండేదే కాదు. మీరేం చేస్తున్నారో తెలియక అనవసరంగా మీ మీదకు అప్పడ్డాను, నన్ను క్షమించండమ్మా. మా అక్క మనసు చాలా మంచిదండి, ఎవరు తన కళ్ళ ముందు ఇబ్బంది పడినా చూస్తూ ఊరుకోలేదు, వెంటనే స్పందిస్తుంది, చేతనైంది చేస్తుంది. ఏంటో ఈ హాస్పిటల్ చాలా విచిత్రంగా ఉంది, యోగా టీచర్లు వైద్యాలు చేస్తున్నారు,
వైద్యులు డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. పేషెంట్కి ఆయుష్ ఉండి బతికాడు, కానీ కాస్త అటో ఇటో అయితే ఈ పాటికి పైలోక ప్రయాణంలో ఉండేవాడు. పేషెంట్ల ప్రాణాలంటే మరీ చులకనైపోయింది. గాలి ఊదటం వచ్చిన వాళ్ళంతా డాక్టర్లు అయిపోతున్నారు, డాక్టర్లేమో గాలికి తిరుగుతున్నారు. అంతా వీళ్ళిచ్చిన చనువే, లేకపోతే వాళ్ళెందుకు ధైర్యం చేస్తారు? ఎందుకురా అలా ఉన్నావు? ఎందుకంత సీరియస్? ఏమైంది? గుణా, డోంట్ లూజ్ యువర్ టెంపర్. కాస్త నన్ను కంట్రోల్ చేసుకో, ఆలోచించి మాట్లాడరా. నాకు తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? ఎంత ధైర్యం ఉంటే మాత్రం నువ్వు ఒక హార్ట్ పేషెంట్ లైఫ్ని రిస్క్లో ఉంటే అటెండ్ చేస్తావా? నీ ప్రయోగాల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటాలు ఆడతావా? ఊపిరి అందకపోతే ఆ పేషెంట్ కొలాప్స్ అయితే రిస్క్ ఫేస్ చేయాల్సింది, బ్లేమ్ మోయాల్సింది నువ్వు కాదుగా. నేను ఎలా పోతే నీకేంటి అనేగా నువ్వు మొండిగా అంతకు తెగించింది. సార్, మీకు తెలియదు, మీరు మాట్లాడకండి. గుణా, నువ్వు మాట్లాడకురా. ఎవరు ఏ పని చేయాలో ఆ పని మాత్రమే చేయాలి. ఆల్ఫాబిట్స్ తెలియకుండా హార్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయకూడదు. మేబీ మే నాట్ బి అనే లాటరీలు ఇక్కడ పనికి రావు. ఏమైందండి? తను ఏం చేసిందని అలా అరుస్తున్నారు? సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా మాట్లాడుతున్నారేంటి? షట్ అప్! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? పేషెంట్ చూడటానికి బాగుంటే చాలా? పల్స్ బీపీ చూస్తే ఓకే అయినట్టేనా? ఎటాక్ రావడానికి కారణమేంటో పూర్తి పరీక్షలు చేస్తే గానీ తెలియదు. గాలి పీల్చుకున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు. ఎక్కడో వార్త వినో, వీడియోలు చూసో, షేర్లు లైక్లు పొగడ్తల కోసం ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం లేదు. సిపిఆర్తో వైద్యం పూర్తయితే 5 ఏళ్లు కష్టపడి చదవటం ఎందుకు? సిపిఆర్ ఫలించకపోతే, శ్వాస అందకపోతే ఏం చేసేది మీ జనని? గుణ, అది కాదు నా మాట. నిన్ను మాట్లాడొద్దని ముందే చెప్పాను. డోంట్ ఇంటర్ఫియర్. నువ్వెంత యోగా టీచర్ అయితే మాత్రం అలాంటి సిచ్యువేషన్లో విడిమిడి జ్ఞానంతో ప్రవర్తించడం పద్ధతేనా? అయినా ఎక్కడో అయిందంటే వేరు. హాస్పిటల్ ప్రెమిసిస్లో డ్యూటీ డాక్టర్స్, సిస్టర్స్ అంతమంది ఉంటే పిలవాల్సింది పోయి నువ్వే వైద్యానికి పూనుకుంటావా? గత్యంతరం లేని పరిస్థితుల్లో చేయాల్సింది అన్ని సౌకర్యాలున్న దగ్గర నువ్వు చేస్తావా? వృత్తే దైవంగా, పేషెంట్ ప్రాణాలే ప్రధానంగా భావించి నేను కష్టపడుతుంటే నువ్వంత చులకనగా చూడటమేంటి? ఎప్పుడైనా మనది కాని పని మనం చెయ్యొద్దు. నేను కోపంగా అరుస్తున్నానని రోషాలకో పౌరుషాలకో పోవడం కాదు. కాస్త కూలుగా ఆలోచించు, నా ఆవేశానికి కారణం అర్థమవుతుంది. గుణ, ప్లీజ్ రా. ఏంట్రా ప్లీజ్? ఏంటి? పర్సనల్ రిలేషన్స్, బిజినెస్ రిలేషన్స్ ముఖ్యం కాదురా. వృత్తికి అంకితం అయ్యున్నామా లేదా అన్నది ముఖ్యం. ఎప్పుడో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా? ఏదైనా తప్పు జరిగింటే అప్పుడేమంటారు? ఏదో మా ప్రయత్నం మేము చేశాం, ఇలా అవుతుందనుకోలేదు, అలా అవుతుందనుకున్నామని సింపుల్గా తప్పుకుంటారు. అప్పుడు ప్రాణాలు తీసిన పాపం నాకు చుట్టుకుంటుంది, నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. జనం చూసే చూపులకి, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది నేనురా. అప్పుడు నేను ఎవరిని ప్లీజ్ అన్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించరు. తాటికాయంత అక్షరాలతో, పేపర్లో క్లోజప్ ఇంటర్వ్యూలతో, మీడియాలో వాంచి పారేస్తారు. పోయిన ప్రాణాలతో పాటు
నేను ప్రాణం తీసుకోవాలి. చెప్పరా, డాడీ హాస్పిటల్ చాలా సీరియస్గా వచ్చారు, ఏమైనా జరిగిందా? అసలు ఇంట్లో ఏం జరిగిందిరా, ఎందుకంత కోపంగా వచ్చాడు? ఉందిగా మహా తల్లి, అత్త అంత ఆవిడ మూలంగానే నాన్నని బాగా ఎగేసింది. మన హాస్పిటల్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో ఉండే యోగా టీచర్ ఎవరో ఫస్ట్ ఎయిడ్ చేసిందట. చేసిన పని మంచిదే, ఒకవేళ తన ప్రయత్నం ఫలించకుండా ఊపిరి పీల్చుకోకపోతే ఆ గుండె ఆగిపోయి ఉంటే ఎవరు బ్లేమ్ అవుతారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఆవిడలా ఎగేసింది అంకుల్, అంతే. నాన్న చాలా సీరియస్గా బయలుదేరి వచ్చాడు. అసలు అక్కడ ఏం జరిగింది అంకుల్? ఏం చెప్పమంటావురా, ప్రాణాలు కాపాడినందుకు ఉదయ్ని పేషెంట్ తాలూకు బంధువులేమో పొగడ్తలతో ముంచెత్తితే ఈ ఎనగారు అక్క చెప్పిన మాటలన్నీ చెవికెక్కించుకుని పిచ్చెక్కిన వాళ్ళ వచ్చి పిచ్చి పిచ్చిగా ఉదయ్ని ఉదయని మంచితనాన్ని గుర్తించకుండా కనీసం థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా మొహం వచ్చేలా చివాట్లు పెట్టాడురా. వాడిన క్షణం ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వచ్చింది, కానీ ఫ్రెండ్ కదా, అసలు ఆవేశం వస్తే వాడు మనిషి అన్న సంగతే మర్చిపోతాడురా. అమ్మనన్నాడా? అనటం ఏంట్రా? ఎప్పుడో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా? ఏదైనా తప్పు జరిగితే అప్పుడు ఏమంటారు? ఏదో మా ప్రయత్నం మేము చేసాం, ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకున్నామని సింపుల్ గా తప్పుకుంటారు. అప్పుడు ప్రాణాలు తీసిన పాపం నాకు చుట్టుకుంటుంది, నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. పాపం వదిన ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదురా, మౌనంగా కన్నీళ్లు కారుస్తూ బాధగా వెళ్ళిపోయిందిరా. ఏం చేస్తుందో ఏమోనని భయంగా ఉంది. వీడు కాస్త చల్లబడేదాకా నాకు నచ్చజెప్పే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వదినతో మాట్లాడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదురా. నేను ట్రై చేస్తాను అంకుల్. పడ్డ కష్టం అంతా పాడు చేసింది, రెండు చెడ్డ మాటలు తలకెక్కించి డాడీ మనసు ముక్కలయ్యేలా చేసింది. ఏనికొండలో విషం బొట్లు అంటారే అలా, అలా ఆవిడ మాట నాన్న మనసును పూర్తిగా పాడు చేసింది. ఈవిడ గారి మాటలను పట్టుకుని వెళ్ళి నాన్న అమ్మ మీద ఆవేశపడ్డాడంట, అందరిలో చాలా అసహ్యంగా మాట్లాడాడంట, కన్నీళ్లు పెట్టుకుని అమ్మ వెళ్ళిపోయిందంట. డాడీ కాస్త కూడా మంచి చెడు ఆలోచించరా? ఆవేశం అది మనిషి ఆలోచనల్ని చంపేస్తుంది, ప్రవర్తనని మార్చేస్తుంది. కాస్త దగ్గరవుతున్నారులే అని సంతోషపడే సమయంలో ఈ మహాతల్లి నిప్పులు కుమ్మరించింది. ఇప్పుడు ఎలారా? మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాన్న ఆవేశం తగ్గాక ఆయన ఆలోచింపజేయాలి, తప్పు చేశానేమో అనే ఫీల్ కలిగేలా చెయ్యాలి. మేలు చేసిన వాళ్ళని దూషించడం మనసున్న వాళ్ళు చేయాల్సిన పని కాదని బ్రెయిన్ వాష్ చేయాలి. ఈవిడ కలుషితం చేసిన మనసుని మనం ప్రక్షాళన చేయాలి. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిందంటే నాకు చాలా బాధగా ఉంది. అవును, నా మేనల్లుడు వాడి గారాల చెల్లి బాధపడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. ఏమైంది? నీ మొహం అయింది. చేయాల్సిందంతా చేసి ఏం ఎరగనట్టు నంగనచ్చిలా వచ్చి ఎంత బాగా అడుగుతున్నావు. మనసు నిండా కుళ్ళు కుతంత్రం, దుర్మార్గం నింపుకున్న నువ్వు అసలు మనిషివేనా? తిరిగి నేను అనగలను. వయసు చూసి, వీడితో ఉన్న వరసు చూసి ఆగాల్సి వస్తుందే గాని లేకపోతేనా? మీ సాడిస్ట్ థింకింగ్ కి ఎక్స్ప్రెషన్స్ కి ఖచ్చితంగా ఇచ్చి పడేసేదాన్ని. మధు, వద్దు. ఆవేశమే మనిషి చేత తప్పులు చేయిస్తుంది. మనకు కావాల్సింది ఈవిడ గారితో బాధన గొడవ పంచాయతీ కాదు. మనం ఏం సాధించాలనుకుంటున్నావో అది సాధించడం ముఖ్యం.
అడ్డు తగిలే వాళ్ళని తొలగిస్తూ ముందుకెళ్లడం ప్రధానం. చేసే తప్పులని లెక్క చూసి పెనాల్టీతో సహా పనిష్మెంట్లు ఫిక్స్ చేయడానికి పైన భగవంతుడున్నాడు. రియాక్షన్ గట్టిగా తగిలినప్పుడు కానీ అర్థం కాదు. అడ్డు తొలగించుకొని వెళ్తారా? పిల్ల సన్నాసులు, పిచ్చి ఆలోచనలు కాకపోతే ఏంటి? శక్తి అంటే మేరు పర్వతం లాంటిది. తొలగించడం తేలిక కాదు, సాధించడం ఈజీ కాదు. మామూలుగానే గెలవటం మీ వల్ల కాదు. ఇక రెచ్చగొడితే నెవర్. మీరు జన్మంతా తలకిందులుగా తపస్సు చేసినా సాధించలేరు. మీ తాత వల్లే ఏం కాలేదురా. ఆ దేవుడు కూడా నన్ను చూస్తూ మౌనంగా అలా ఉండిపోయాడు, కానీ అడ్డు తగల్లేదు, అడ్డు చెప్పనూ లేదు. మీరెంత, మీ పొత్తుకెంత. ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశా, ఇక ముందు ముందుంటుంది చూడు ట్రాజెడీ. అరే శివ, అర్జెంటుగా జననితో మనం చేసుకున్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. ఇది నా డిసిషన్ తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలరా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రిజిగ్నేషన్ రెడీ చేసుకుని వచ్చాను, తీసుకో.